సంచలనం సృష్టించిన టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజ్ దర్యాప్తులో సిట్ దూకుడు పెంచింది. ఇప్పటికే 9 మంది నిందితులను పోలీస్ కస్టడీకి తీసుకున్న సిట్ వీరిని హిమాయత్ నగర్ కార్యాలయానికి తరలించి విచారించారు. ప్రశ్నపత్రాలు కొట్టేసేందుకు నిందితులు అనుసరించిన వ్యూహంపై ప్రశ్నించారు. కంప్యూటర్లో భద్రపరిచిన అంశాలను గుర్తించగలిగారు. యూజర్ ఐడి, పాస్వర్డ్ ఎలా సేకరించారనే వివరాలు రాబట్టడం పోలీసులకు సవాల్గా మారింది. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజ్ కేసులో ప్రధాన నిందితుడు ప్రవీణ్ కుమార్ తో సహా రాజశేఖర్ రెడ్డి, రేణుక, డాకియా నాయక్, రాజేశ్వర్ నాయక్, నీలేష్ నాయక్, గోపాల్ నాయక్, శ్రీనివాస్, కె రాజేంద్ర నాయక్లను పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. చెంచల్గూడ జైలు నుంచి కింగ్ కోఠి ఆసుపత్రికి తరలించారు. సుమారు 2 గంటల పాటు 9 మంది నిందితులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం నిందితులను కమిషన్ కార్యాలయానికి తీసుకువెళ్లారు. ప్రవీణ్, రాజశేఖర్ తో కలిసి సీట్ అధికారులు కాన్ఫిడెన్షియల్ కార్యదర్శి విభాగాలను పరిశీలించారు. ప్రశ్నపత్రాలు చోరీకి ఉపయోగించినట్టు నిందితులు ఇచ్చిన సమాచారంతో 2 కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్నారు. మధ్యాహ్నం 9 మందిని హిమాయత్ నగర్ లోని సిట్ కార్యాలయానికి తీసుకువెళ్లారు. 6 రోజుల కస్టడీలో భాగంగా మొదటి రోజు సిట్ చీఫ్ ఏఆర్ శ్రీనివాస్ సారథ్యంలో ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి, రేణుకలను వేర్వేరుగా ప్రశ్నించి వాంగ్మూలం సేకరించారు. మొదట్లో పోలీసులకు సహకరిస్తున్నట్టు నటించిన తర్వాత పొంతనలేని సమాధానాలతో ఒకరిపై ఒకరు తప్పులను నెట్టివేసుకునే ప్రయత్నం చేసినట్లు సమాచారం. కార్యాలయంలో మరికొందరు ఉద్యోగులు ప్రధాన నిందితులకు సహకరించారా అనే కోణంలో పోలీసులు కూపీలాగుతున్నారు. వీటిని నిర్ధారించేందుకు అవసరమైన సమాచారంపై సిట్ అధికారులు దృష్టి సారించారు. కమిషన్ కార్యాలయంలోని కంప్యూటర్లను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్షకు పంపారు. సైబర్ ఫోరెన్సిక్ నిపుణులు నిందితుల మొబైల్ ఫోన్లు, పెన్ డ్రైవ్లను పూర్తిగా విశ్లేషిస్తున్నారు. కార్యాలయంలో అణువణువు తెలిసి సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ప్రధాన నిందితుడు ఏఎస్ఓ ప్రవీణ్ కుమార్, నెట్వర్క్ అడ్మిన్ రాజశేఖర్ రెడ్డి ఇద్దరూ కలిసే మోసానికి పాల్పడినట్టు నిర్ధారణకు వచ్చారు. కమిషన్లో వీరిద్దరూ ఆయా విభాగాల్లో ముఖ్యమైన వ్యక్తులు కావడంతో అధికారులు, సిబ్బంది ఏమాత్రం అనుమానించలేకపోయారు. ఈ అవకాశాన్ని నిందితులు తెలివిగా ఉపయోగించుకుని పెద్ద మొత్తంలో లబ్ధి పొందాలనుకున్నారు. కార్యాలయం సమయం ముగిశాక రాత్రివేళల్లో ప్రవీణ్, రాజశేఖర్ ఎక్కువ సమయం ఇక్కడే గడిపేవారంటూ తాజాగా పోలీసులు గుర్తించారు. ఆ సమయంలోనే చాకచక్యంగా పత్రాలు పెన్ డ్రైవ్లోకి మార్చి ప్రింట్లు తీసుకున్నట్లు అంచనాకు వచ్చారు. టీఎస్పీఎస్సీ ఉద్యోగ ప్రకటనలు విడుదల చేయగానే ప్రవీణ్, రాజశేఖర్ అప్రమత్తమయ్యారు. సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో వాటిని కొట్టేసేందుకు అనుకూలమైన మార్గాలను అన్వేషించారు. కాన్ఫిడెన్షియల్ విభాగంలో భద్రపరిచే ప్రశ్నపత్రాలను కాజేసేందుకు ఆ విభాగంలోని అధికారి కంప్యూటర్కు డైనమిక్ ఐపీ బదులు స్టాటిక్ ఐపీ ఇచ్చినట్లు రాజశేఖర్ అంగీకరించాడు. ఆ అధికారికి కేటాయించిన ఐపీ అడ్రస్ను రాజశేఖర్ తన కంప్యూటర్ ద్వారా లాగిన్ అయ్యాడు. అనంతరం శంకర్ లక్ష్మికి సంబంధించిన ఫోల్డర్ను ప్రవీణ్ ఇచ్చిన 4 పెన్డ్రైవుల్లో కాపీ చేశాడు. ఆ అధికారి కంప్యూటర్ నుంచి డేటా చోరీ చేస్తే తేలికగా గుర్తిస్తారనే ఉద్దేశంతో ఈ మార్గం ఎంచుకున్నట్టు ప్రవీణ్ అంగీకరించినట్లు సమాచారం. ప్రవీణ్కు యూజర్ ఐడి, పాస్వర్డ్ ఎలా వచ్చాయనే దానిపై పొంతనలేని సమాధానాలు చెబుతున్నట్టు తెలుస్తోంది. కమిషన్ కార్యదర్శి డైరీ నుంచి సేకరించానంటూ ముందుగా అంగీకరించాడు. మరోసారి కాన్ఫిడెన్షియల్ సూపరింటెండెంట్ వద్ద డైరీ నుంచి తన పుస్తకంలో రాసుకున్నానంటూ సిట్ బృందాన్ని ఏమార్చే ప్రయత్నం చేసినట్టు తెలిసింది. లీకైన ప్రశ్నపత్రాలను ఎవరికి విక్రయించారు, ఎంత లబ్ది పొందారనే వివరాలు రాబట్టేందుకు మరికొంత సమయం పడుతుందని సిట్ అధికారులు తెలిపారు.